నమస్తే అండి, నేను బొప్పాయి. ఎయిర్ లేయరింగ్ గురించి చెప్పాను కదండి, నేను అది కూడా ఈరోజు నేను నిన్న ఐకార్డ్ నేర్చుకున్నాను, నేను పెడతాను మీకు ఎట్లా ఏంటి అనేది. చూడండి రూట్స్, చూడండి ఎట్లా వచ్చిందో. ఇది ఎప్పుడైనా మనకి పైనుంచి 1 ఫీటేనండి, 10 ఇంచులు అట్లా. ఎంత చూసుకోండి ఇక్కడ నుంచి, ఇదిగోండి ఒక చెయ్యి జాన అంత లెక్క వదిలిపెట్టి మనం చేసుకోవాలి. నాకు ఇది ఫిమేల్ చెట్టు. సో నేను చెట్లను పెంచుకుని ఏం చేస్తానంటే, హైట్ తక్కువగా కోసం ఇదిగోండి వేర్లు ఎట్లా వచ్చినాయి చూడండి. దీనికి నేనేంటంటే చెప్పాను, వేడి నీళ్ళల్లో ఈ చాకు కడిగేసుకు మనం బాగా మరగబెట్టితే మనకి ఈ చెట్టుకి ఏం ఇన్ఫెక్షన్ అవ్వదని. ఇదండి, లేకపోతే స్పిరిట్లో అయినా నా దగ్గర నేను వేడి నీళ్ళతోనే చేశానండి. ఇప్పుడు పెడుతున్నాను, చూపించాలి మీకు అనండి. మీ ముందే ఆంటీ గారు ఏది చేసినా చూపించండి ఆంటీ గారు అన్నారని నేను చేస్తున్నాను. ఇదిగోండి చేసేటప్పుడు ఎందుకు అంటే ఇది హోల్ ఉంటుంది, హాలో ఉంటుంది ఎప్పుడు బొప్పాయికి, అందుకే క్రాస్ కటింగ్ జాగ్రత్తగా కట్ చేయండి అన్న. చూడండి ఎన్ని వేర్లు వచ్చినాయో. ఇదిగోండి కాయి, ఇక చిన్న చెట్టుకి కాస్తుంది. ఇదిగోండి బొప్పాయి పువ్వుతో ఉంటుంది ఇట్లా, లోపల పిందు ఉంటుంది. ఫిమేల్ ఫ్లవర్ ఎప్పుడు లావు ఉంటుంది గుర్తుపెట్టుకోండి, మేల్ ఫ్లవర్ ఎప్పుడు సన్నగా ఉంటుంది. ఓకే అండి, ఈరోజు నేను పెడుతున్నాను. ఇప్పుడు ఆ మొక్క అనుకోండి, ఇది మదర్ మొక్క, చాలా మంచి మొక్క కాబట్టి అక్కడ చిగురు వస్తుంది, నేను పెట్టుకు మళ్ళీ ఇంకో మొక్కగా చేసుకోవచ్చు. మీకు మీ ముందే వేర్లు కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇదండి తీస్తున్నా చూడండి. ముడి రాలేదు, మనం ప్లాస్టిక్ కవర్ తీసేయాలి. ఇది చెప్పే కదా కొబ్బరి పొట్టు అనండి, చాలా జాగ్రత్తగా తీయాలండి. ఇది కొంచెం ఇరుగ్గా ఉంది నాకు, ఒక్క నిమిషం. ఇదిగోండి ఇదిగోండి రూట్స్, ఇదిగోండి రూట్స్ చూడండి. ఇంతేనండి, ఇట్లా పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి నేను మట్టి వేసేస్తున్నా. చాలా ఈజీ పద్ధతుల్లో మిద్ది తోట మీద హైట్ తక్కువలో పండించుకునే ఇదండి. నేను చెప్పాను కదండి నాకు ఇట్లాంటివి చేస్తాం ఇష్టం అని. సో నేను నేర్చుకున్నది మీకు కూడా చూపిస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. నాకు ఇట్లా కాయలు కాసినాయి అంటే చాలా ఆనందం అండి. ఇట్లా పెట్టేస్తాం. ఆంటీ గారు ఎగ్గాయలు ఎట్లా ఇవ్వచ్చు అంటే, మనం ఆకుకూరలకు అయితే మనం మొలిసిన 10 రోజుల నుంచి ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఇట్లాంటి వాటికి మొక్క పెట్టామనుకోండి, పెట్టినాక మనకు చిగురు వచ్చినాక ఇచ్చుకుంటే మనకు మంచిదండి. ఎంత బాగా వస్తుందో మీకు కాయలు కాసినాక నేను మంచిగా మీకు చూపిస్తాను. ఇది 2వ మొక్క అండి, నేను ఇది ఇప్పుడు ఈ మీకు నేను యూట్యూబ్ పెట్టిన కానించి, అంతకుముందు ఇదివరకు నేను చాలా పెట్టాను, నాకు చాలా కాయలు కాసినాయి. ఏమండి ఎప్పుడైనా మనకు తెలిసింది మీ అందరూ నేర్చుకునే వాళ్ళకి చెప్పామనుకోండి, మీరు సంతోషిస్తారు నాకు ఆనందం అండి.
ఎప్పుడైనా మొక్క పెట్టి నొక్కాలండి, గుర్తుపెట్టుకోండి. మొక్క ఎప్పుడు వేళ్ళు కొంచెం హైట్లో ఉంటే, ఏంటంటే మనకు వర్షం వచ్చినా కూడా వేళ్ళు కుళ్ళిపో, కొంచెం ఎప్పుడైనా ఇట్లా పోసుకోవాలి. మొక్క టెక్నిక్ అంతే. లెంగ్త్ అవుతుంది అనుకున్నా ఏం పర్వాలేదు ఆంటీ, చేయండి మేము చూస్తాం అంటున్నారు. అందుకని నేను మీ ముందే ఇట్లా చేసి అన్నీ చేసి చూపించాను అనుకోండి, మీరు కూడా ఎంత హ్యాపీగా పెంచుతారని నా ఆశ. పెంచి మీరు కూడా మంచిగా బొప్పకాయలు ఇట్లాగే ఇవ్వండి. ఆల్రెడీ వచ్చేసింది, నేను రూట్ స్టార్ట్ చేసింది కాడి నుంచి. అంకుల్ మళ్ళీ మీకు చూపిస్తారు నేను మొక్క పెట్టినాక. ఓకే అండి, ఇంకా చాలు. చూడండి ఎంత బాగా నొక్కేసాను. ఎప్పుడైనా మొక్క మొదళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి, అంతే అంతే. ఓకే అండి, ఒకసారి చూపిస్తారు అంకులు. ఆల్రెడీ దీనికి కాయలు వచ్చేసింది నేను రూట్ స్టార్ట్ చేసినప్పుడే. ఇదిగోండి, ఇది ఫిమేల్ పత్తి పువ్వు కాయ అవుతుంది. మొక్కకి బలాన్ని బట్టి మనం చెప్పినట్టేనండి, మనం పూతాపింద దశలో మట్టికి మంచి పోషకాలను అందించుకోవాలి. సేమ్ నేను చెప్పాను కదా పదే పదే, స్త్రీతో పోల్చ చోహానికి పోల్చారని. సో మనం ఎట్లా పోషకాలను తింటా అందిస్తామో అలాగే చెట్టుకు అందించండి. చిన్న చిన్న మెథడ్స్ మీ ఆలోచనలే. ఓకేనండి, ఇప్పుడు నేను నీళ్ళు పోస్తాను, అన్నిటికీ పోస్తాను ఇప్పుడే. ఓకే అండి, బాయ్ అండి. మీరు కూడా చక్కగా ఇలాగే మొక్కలను పెంచుకోండి.